దేవునికి స్తోత్రములు. ప్రభుపేట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఇప్పుడు ఈరోజు 140వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు నా దర్శనాలు, ఇది ప్రార్థనా టీవీ. ఇదివరకు ఎపిసోడ్లో ఈ యొక్క పూర్వజన్మ పునర్జన్మ అటువంటి ఏమి ఉండవు అనే విషయాలు మీకు తెలియపరచడం జరిగింది. ఎవరు చెప్పారు, ఎట్లా అంటే బైబిల్ గ్రంథంలో లూకాస్ వార్త 13వ అధ్యాయంలో ప్రభువు చెప్పిన మాటలు ఏంటి అంటే, మీలో చాలామంది నరకానికి వెళతారు, వెళ్ళేటప్పుడు మీ ముందు జీవించిన ప్రవక్తలందరూ కూడా పరలోకంలో ఉంటారు, మీరు చూచి మీరు పళ్ళు కొరుకుచు బాధపడుచు నరకంలోకి వెళతారు అని చెప్పాడు. అంతేగాని మీరు ఇక్కడ ఈ జన్మలో తప్పులు పాపాలు చేశారు కాబట్టి ఇంకో జన్మ ఉంటుంది అని ఏం చెప్పలేరు. మీరు నరకానికి తప్పు చేసిన వాళ్ళంతా, తక్కిన వాళ్ళంతా కూడా పరలోకం అని చెప్పేసి చెప్పాడు. ఆ చెప్పిన దానికి ఏంటి రుజువు ఏంటి, అందరూ కూడా అన్ని జనులు కూడా నరకం అని పరలోకం అని ఉండయంటారు. ఉన్నాయంటే ఎవరు చూసి వచ్చారు, ఎవరు చూశారు, ఇది చాలా ప్రముఖమైన ప్రశ్న. ఎవరు చూశారు, చచ్చినవాడు మళ్ళీ వచ్చి చెప్తాడా ఏంటి, వాళ్ళు వచ్చి చెప్తే కదా మనకు తెలుస్తుంది, వాళ్ళు వచ్చి చెప్పరు కాబట్టి మనం నమ్మాలి అంటాం. అలాగే అందరూ కూడా వాళ్ళు అనుకునేటువంటి సిద్ధాంతాన్ని అది నిజమని నమ్ముతూ ఉన్నారు. కానీ ఇక్కడ చూచి వచ్చిన వాళ్ళు ఉన్నారండో, చూచి వచ్చిన వాళ్ళు, వాళ్ళు ఎలా చూచి వచ్చారు అంటే ఇక్కడ చచ్చిపోయి వెళ్ళాల, వీళ్ళు ఇక్కడ ప్రాణం ఉంది, వాళ్ళు నిద్రావస్థలో ఉన్నారు, లేకపోతే కోమా స్టేజ్లో ఉన్నారు, స్పృహలేన స్టేజ్లో. వీళ్ళ ఆత్మ అయితే వెళ్ళిపోయింది, ఆత్మను దేవుడు తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయి మొత్తం అంతా పరలోకంలో ఎవరు ఉన్నారు, నరకంలో ఎవరు ఉన్నారు చూపించి వాళ్ళకి చెప్పాల్సినవన్నీ చెప్పి మళ్ళీ తీసుకొచ్చి ఆత్మని మరి శరీరంలోకి వదిలాడు. ఈలోగా వీళ్ళు ఇక్కడ బతికే ఉన్నారా అంటే బతికే ఉన్నారు, శ్వాస ఉంటుంది, నాడి కొట్టుకుంటుంది, అన్నీ నడుస్తానుంటుంది క్రియలన్నీ, కాకపోతే ఆత్మ మట్టికి వెళ్ళిపోయింది, ఆత్మ మళ్ళీ వచ్చి శరీరంలోకి వచ్చింది. ఇదిగో నేను పలాన చోటకి వెళ్ళొచ్చా అంటాడు. ఆత్మరూపంలో వెళ్ళానని వాళ్ళకి తెలియదు, నేను వెళ్ళొచ్చా, నేను పలాన చోటకి వెళ్ళా, ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు, ఇది చూపించాడు అది చూపించాడు, వాళ్ళతో మాట్లాడు వీళ్ళతో మాట్లాడుతా అంటావు. అదేంటి ఇక్కడే ఉన్నావుగా, ఈ శరీరం ఇక్కడే ఉందిగా అంటే, లేదు నా ఆత్మ వెళ్ళిపోయింది అంత వచ్చి చూసి వచ్చా అని చెప్పినటువంటివి సందర్భాలు అనేకం ఉన్నాయి. మరి వాళ్ళు చెప్పారండి ఎంతవరకు నమ్మొచ్చు అని అంటాకి, ఆ ఇల్లు వచ్చిన వాళ్ళల్లో బ్రతికున్న వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నేను. అయ్యా మీరు పలాన చోటకి వెళ్ళొచ్చాను, మీ ఆత్మ వెళ్ళింది అంటున్నారుగా, అది ఎంతవరకు నిజం ఎట్లా జరిగిందని అన్ని అడిగా. వాళ్ళు అంత చెప్పారు, అబ్బో ఇక ఇంతకంటే సాక్ష్యం ఏమన్నా కావాలా, ఇంతకంటే రుజువు ఏమన్నా కావాలా. ఇల్లు వచ్చిన వాళ్ళు మన కళ్ళ ముందు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇంతకంటే సాక్ష్యం ఇంకా రుజువు ఏమైనా కావాలా. మరి ఇదివరకల్లా కూడా ఇటువంటి సంఘటనలు ఎక్కడ లేవు. వేరే దేవుళ్ళుగా చెప్పబడిన వాళ్ళు ఎవ్వరు కూడా ఎవరి ఆత్మను తీసుకెళ్ళి, ఇదిగో ఇది ఉంది, ఇప్పుడు చచ్చిన వాడు ఇక్కడ ఉన్నాడు, మరి నరకంలో వీడున్నాడు పరలోకంలో వీడున్నాడు అని చూపించగలిగినటువంటి దేవుడు ఇంకెవ్వరూ లేరు బైబిల్ గ్రంథంలో. దేవుడు బైబిల్ గ్రంథంలో ఎలా ఎలా జరుగుద్దని రాయించాడో, అది ఎలా జరుగుద్దో అది కూడా మనకి ఆత్మను తీసుకెళ్ళి చూపించడం జరిగింది. అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ఇక దీన్ని బట్టి మనం ఖచ్చితంగా పరలోకము నరకం ఉన్నాయని నిర్ధారణ చేసుకోవాలి. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి, మరి ఆ చేయకపోతే నరకం వస్తుంది అని గ్యారెంటీకి నిర్ధారణ చేసుకుని ఎవరు నిర్ణయాలో వాళ్ళు తీసుకోవాలి. ఒకప్పుడు ఇటువంటి రుజువులు సాక్ష్యాలు ఏమో బయలుపడకపోయినప్పుడు ఏమో ఎవరు చూశారులే అని అనుకున్నారేమో, కానీ ఈ రోజుల్లో ఇప్పుడు ఏమో ఎవరు చూశారులే అనుకోవటానికి వీలు లేదు. అందున ఇప్పుడు మీ ముందుకు నేను తీసుకొచ్చినటువంటి ఈ విషయాలన్నీ మీకు తెలిసిన తర్వాత ఏమో ఎవరు చూశారులో అంటాకి వీలేమన్నా ఉందా, ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఏం జరుగుతుందో విషయాన్ని మనం అర్థం చేసుకుని మనం నరకం నుంచి తప్పించుకోవటానికి మంచి అవకాశం, ఇది మంచి అవకాశం నరకం నుంచి తప్పించుకోవటానికి.
ఆ నిర్ణయం ఏదో మనం తీసుకుని నరకం నుంచి మంచి అవకాశం. డౌట్గా ఉన్న రోజుల్లో ఎవరితో చేరలే అన్న రోజుల్లో ఒకడు నరకానికి తప్పించుకోలేకపోవచ్చు. మేము సరిగా అనుకోలేదు, ఏమి ఇది ఎంతవరకు నిజమో అనుకున్నాం, దీన్ని అంత సీరియస్గా తీసుకోలేదు అని అనే రోజులు పాత రోజులు. ఈ సంఘటనలన్నీ లేని రోజులు. ఈ సంఘటనలన్నీ వచ్చిన తర్వాత ఇక అలా అనే అవకాశమే లేదు కాబట్టి, డౌటే లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ నిర్ణయం అనేది సరైన నిర్ణయం మనం తీసుకుని తీరాలి. ఆ నిర్ణయం తీసుకోవటానికి ఉపయోగపడే విధంగానే ఈ సబ్జెక్టులో ఈ విషయాలన్నీ మేము ముందుకు తీసుకొస్తా ఉన్నా. ఇప్పుడైతే ఆ యొక్క భక్తులు ఎవరెవరు ఆత్మలు వెళ్ళిరి ఇప్పుడు చెప్పిన విధంగా అనే నేను చూసుకుంటూ వచ్చిన తర్వాత టూకీగా మీ ముందుకు తీసుకొస్తున్నా. అసలు దీనికి రుజువు కోసం మీకు ముందుకు తీసుకొస్తా ఉన్నా. ఇండియాలో, భారతదేశంలో జాన్ రవీంద్రనాథ్ గారు అనేటువంటి ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన ఇప్పటికి 20-30 సంవత్సరాల క్రితం వరకు జీవించున్నాడు. ఆయన మచిలీపట్నంలో మీటింగ్ పెట్టినప్పుడు చూసిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కొంతమంది. అంటే ఒక 30 సంవత్సరాల క్రితం వరకు ఆయన ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఆయన 1963 అంటే ఇప్పటికి ఒక 50 సంవత్సరాల ముందు ఆయనకు పరలోకం దర్శనాలు చూచాడు. ఆయన సేవ చేస్తుండగా ఆయన ఆత్మ దేవుడు తీసుకెళ్ళి పరలోకంలోనూ నరకంలోనూ ఎవరున్నారో చూపించి రావడం జరిగింది. ఆయన ఏం చూశారు అని అంటే, ఇప్పుడు 40-50 సంవత్సరాల క్రితం జరిగింది, నరకంలో వారి సొంత ముత్తాతల ఆత్మలు ఎలా శ్రమ పడుతున్నది ఆయన చూచాడట. తాత ముత్తాతలు, వాళ్ళ తాత ముత్తాతలు నరకంలో ఎంత శ్రమ పడుతున్నారో ఆయన చూచాడట. ఏంటి వాళ్ళ తాత ముత్తాతల బ్యాక్గ్రౌండ్ అంటే, వీళ్ళు పూజారుల ఫ్యామిలీ. వాళ్ళ తాత ముత్తాతలందరూ దేవాలయాల్లో పూజారులట, నిష్ఠాగరిష్ఠులైనటువంటి దేవుడు భక్తులట, వాళ్ళ దేవుడు భక్తులు. అటువంటి వారి ఆత్మలు ఎక్కడున్నాయి? నరకంలో ఉన్నాయి. అయ్యో అయ్యో అని ఆ నరకంలో వాళ్ళు పడే బాధ ఈయన కళ్ళారా చూశాడు. ఈయన ఆత్మ రూపంలో తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళ తాత ముత్తాతలు ఎలా బాధపడుతుందో చూశాడు. అప్పుడు అనుకున్నాడట, అయ్యో అయ్యో వీరికి సువార్త ముందుగా సరిగా ప్రకటించే బాగుండేది అని ప్రభువారి దగ్గర ఆయన బాధ వ్యక్తం చేశాడు. వీళ్ళు చాలా మంచివాళ్ళు అండి మా తాత ముత్తాతలు, కానీ దేవుడి గురించి బాగా తెలియలేదు వాళ్ళకి. అంటే ఆ టైం దాటిపోయింది బాబు, అందుకే నిన్ను ఏర్పాటు చేసుకున్నా, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా, నువ్వు ఇంకా ఎక్కువ చెయ్యక అన్నాడట దేవుడు. యేసుప్రభు వారు రవీంద్రనాథ్ గారితో, ఇంకెక్కువ సువార్త ప్రకటించాయా, అదే నా బాధ. ఇప్పుడు మీరు చూశారు, నీ తాత ముత్తాతలను చూసిన తర్వాత నీకు ఎంత బాధ కలుగుతుంది, అయ్యో వాళ్ళ నరకం నుంచి తప్పించుకుంటే ఎంత బాగుండేది, ఎవరన్నా వాళ్ళకి చెప్తే ఎంత బాగుండేది అని నువ్వు అనుకుంటున్నావు కదా, ఇప్పుడు చెప్పు. రెట్టించిన ఉత్సాహంతో ఎన్నో ఊర్లు తిరుగు, బాగా విస్తారంగా చెప్పు, మరి ప్రజలకి ఈ విషయం వాళ్ళకి బాగా అవగాహన వచ్చేట్టుగా చేయమని చెప్పడం జరిగిందట. ఆయన పుస్తకం పరలోకము మరియు నరకం అని ఒక బుక్ ఉంది. ఆ బుక్లో పూర్తి విస్తారమైనటువంటి వివరణ ఉంది. ఆ తర్వాత ఇంకొకటి, జాన్ బన్యన్ గారని ఇంగ్లాండ్ దేశం అయింది. ఈయన 350 సంవత్సరాల క్రితం, 1671 క్రితం. మరి ఆయన రాసిన పుస్తకం పరలోకము మరియు నరకములను గూర్చిన దర్శనాలు అని చెప్పి రాయటం జరిగింది. ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరెవరు ఉన్నారో చూశాడు. ఈయనకి స్నేహితుడు, ఈయనతో పాటు చదువుకున్న పిల్లాడు, ఈయనకంటే ముందు యాక్సిడెంటల్గా అకస్మాత్తుగా చనిపోయినటువంటి ఒక ఆయన, ఆత్మ జూనియస్ ఆయన పేరు. ఆత్మ పరలోకంలో ఉంది. ఆ యొక్క స్నేహితుడితో అక్కడికి వెళ్ళి ఈయన ఆత్మ ఆత్మతో మాట్లాడటం జరిగింది. ఆ సంభాషణ అంతా రాశాడు. నేను ఏం మాట్లాడాను, ఆయన ఏం మాట్లాడాడు. అలాగే నాకంటే ముందు సరిపోయిన నా తల్లిగారి ఆత్మ నేను చూచాను, ఆమెతో పలానా విషయాలు మాట్లాడాను, ఆమె అనేక విషయాలు అడిగింది ఇక్కడ విషయాల గురించి, మరి నేను మా కుటుంబ విషయాలన్నీ కూడా ఆమెకి చెప్పడం జరిగింది అని ఆయన చెప్పడం జరిగింది. మరి ఇంత విస్తారంగా మరి ఇటువంటి దర్శనాలు చూసాం. పోతే ఇక మళ్ళీ ఇండియాకే వద్దాం. అది ఇంగ్లాండ్ అని చెప్పా కదా. ఇండియాలో డిజిఎస్ దినకరన్ గారి ఆత్మని దేవుడు చాలాసార్లు తీసుకెళ్ళటం జరే. ఈయన ఎప్పుడు దాకా ఉన్నాడండి, 2008 దాకా జీవించే ఉన్నాడు డిజిఎస్ దినకరన్గా. అంటే ఇప్పటికే 16 సంవత్సరాల క్రితం వరకు ఆయన ఉన్నాడు. ఆయన మరి 1985 ఆ ప్రాంతాల్లో ఆయన ఆత్మని దేవుడు తీసుకెళ్ళటం, తీసుకెళ్ళి అవన్నీ చూపించడం జరిగింది.
ఇంతకుముందు ఆయన జాన్ బనియన్ గారిని పరలోకం చూపించిన తర్వాత నరకానికి కూడా తీసుకెళ్లారు. నరకాన్ని తీసుకెళ్తే నరకంలో హబ్స్ అనేటువంటి ఒక ఆయన, ఆయన దేవుడు ఎవరు దేవుడు లేడు అని భీష్మించు కూర్చున్నటువంటి ఆయన ఒక బుక్ కూడా రాశాడంట దేవుడు లేడు అని. అటువంటి ఆయన ఆత్మ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన ఎంతో బాధపడుతున్నాడు, అయ్యో నేను తప్పిపోయింది కాక నా పుస్తకం రాసి హబ్స్ అని, ఆయన నా పుస్తకం రాసి మరి దేవుడు లేడు అని అనేక మందికి చెప్పాను, నా కర్మ ఇక్కడికి వచ్చేసాను నరకంలోకి, అనేక మందిని నరకంలోకి రావటానికి నేనే కారణాన్ని బాధపడుతూ ఉంటాం చూశాడు. అట్లాగే దినకరన్ గారు కూడా పరలోకం చూపించారు ముందు, తర్వాత ఆ యొక్క నరకం కూడా తీసుకెళ్ళి ఆ సాతానుడు ఎక్కడ కూర్చుంటున్నాడు ఏంటి అవన్నీ కూడా చూపించడం జరిగిందట. ఈ యొక్క డీజేస్ దినకరన్ గారి ఆ చరిత్రలో ఆయన చూచింది అంటూ గమ్మత్తుగా జరిగింది ఏంటంటే, ఆయన చర్చి మెంబరు జబరాజు గారు అని ఉన్నారు. ఆ జబరాజు గారి భార్య చనిపోయింది. ఈ జబరాజు గారు ఆ చర్చి మెంబరు, అలాగే మన డీజేస్ దినకరన్ గారికి బాగా సన్నిహితుడు. ఆయన వాదార్చలేకపోతున్నారట, భార్య చనిపోయింది, నా భార్య చనిపోయిందని ఓ బాధపడతా ఉన్నాడట. ఈయన డీజేస్ దినకరన్ గారిని తీసుకెళ్ళి ఆయన భార్య దగ్గర పరలోకంలో ఆయన భార్య దగ్గర నిలబెట్టాడంట దేవుడు. అప్పుడు అమ్మ నువ్వు బాగానే ఉన్నావు ఇక్కడ పరలోకంలో, మీ ఆయన లభో దేవో అంటున్నాడు, ఆయన వాదార్చలేకపోతున్నాం తల్లి మేము అని అడిగాడు. ఎవరు? డీజేస్ దినకరన్ గారు. అప్పుడు ఆమె అందట, నేను చనిపోయే ముందే నాకు దేవుడు బయలుపరిచాడు నువ్వు చనిపోతావని, అప్పుడు మా వారు నా దగ్గర అక్కడ లేరు, నేను ఒక ఉత్తరం రాసి నా బైబిల్లో కవర్లో వెనక పక్కన కవర్లో పెట్టి ఉంచా, మా వారు అప్పట్లో అక్కడ లేరు, అయితే ఆ విషయం నేను ఈలోగా చనిపోయా, ఆయనకి చెప్పలా నేను, మరి మీరు చెప్పండి నేను ఆయన ధైర్యంగా ఉండమని దేవుడు పిలుపు నాకు వచ్చిందని నేను వెళ్ళిపోబోతున్నానని ముందుగానే రాసి పెట్టాను, పైగా నేను ఇక్కడ మంచి మహిమలో ఉన్న విషయం ఆయన చెప్తే ఆయన వాదార్చబడతాడని చెప్తే, ఆ ఈయన ఆత్మను తీసుకొచ్చి దేవుడు మళ్ళీ ఈయన శరీరంలో ప్రవేశపెట్టిన తర్వాత మరి ఈ జబరాజు గారిని పిలిచాడు. అయ్యా దేవుడు నా ఆత్మను తీసుకెళ్ళాడు, నీ భార్యతో నేను మాట్లాడాను, ఆమె ఇలా చెప్తుంది బైబిల్ పట్టరా, ఆమె బైబిల్ పట్టరా, వెనక పక్క కవర్లో ఆ యొక్క దాంట్లో ఒక ఉత్తరం రాసి పెట్టిందట, మీకు చెప్పిందట, అది తీమంటే ఆయన సమక్షంలో తీస్తే ఉత్తరం బయటపడింది, ఉత్తరం ఉంది, అరే దాంట్లో ఉంది దేవుడు నన్ను పిలిచారు నేను వెళ్ళిపోతున్నాను దేవుడి దగ్గరికి నువ్వు బాధపడద్దు అని భారతకు రాసిన ఉత్తరం దాంట్లో ఉంది. ఇంతకంటే ఎవిడెన్సెస్ మనకేం కావాలి? డీచేస్ దినకరన్ గారు పరిచర్యలో జరిగినటువంటి ఇట్లా అనేకమైనటువంటి సంఘటనలు, పెద్ద పెద్ద పుస్తకాలు ఇవి, ఎంతమందిని చూశారో వాళ్ళు, అవసరం మేరకే మీకు చెప్తా ఉన్నా. కాబట్టి ఈ దీన్ని బట్టి ఆ దేవుడు మరి మనం చనిపోయిన తర్వాత పరలోకంలో తీసుకెళ్తాడు కొంతమందిని, కొంతమంది నరకానికి వెళ్తారనేది వాస్తవం. ఆ తర్వాత డాక్టర్ ఆనంద స్థిరా గారు అని ఆయన 3 సార్లు పరలోకం వెళ్ళాను అని చెప్పి రాశారు. ఆయన బ్రతికిన్నాడని తెలిసింది నాకు, ఎందుకంటే నేను ప్రభువుని చూసిన తర్వాత, నేను ప్రభు చూసినప్పుడు 2012 తర్వాత, ఇంతకుముందే డీజేస్ దినకర్ గారు చనిపోయారు, కానీ ఇప్పుడు బ్రతికున్నటువంటి ఆయన ఆనంద స్థిరా గారు ఉన్నారు కదా, నేను ఆనంద స్థిరా గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆయన తమిళనాడు రాష్ట్రం తిరుచి, అయితే నేను అక్కడికి తిరుచి వెళ్ళలేదు, కానీ ఆయన ఇక్కడ విజయవాడ ప్రాంతాలకు వచ్చినప్పుడు నేను అపాయింట్మెంట్ తీసుకుని ప్రత్యేకంగా ప్రైవేట్గా మాట్లాడాను, అయ్యా మీరు ఏమేమి చూచారు నాకు చెప్పమంటే ఆయన ఓపికగా చెప్పడం జరిగింది. వాళ్ళ అమ్మా నాన్న ఆత్మలు, వాళ్ళు అన్యజనుల కుటుంబం నుంచే వచ్చాడు ఆయన, అమ్మా నాన్న ఆత్మలు రెండూ కూడా నరకంలోనే ఉన్నాయని దేవుడు చెప్పడం జరిగిందట. అలా ఈయన సంఘటనలో కూడా ఒక చక్కని సంఘటన జరిగింది. వేల పరిచర్యలో వేల సంఘంలో సభ్యుడైనటువంటి ఒక పోలీస్ ఆఫీసర్, మనకి అందరికీ తెలిసిన విధంగా రాజీవ్ గాంధీ గారు చనిపోవటం, హత్య జరగటం జరిగింది. ఈ పోలీస్ ఆఫీసర్ గారు, ఈయన సంఘ సభ్యుడైనటువంటి పోలీస్ ఆఫీసర్ గారు ఆ సంఘటనలో చనిపోవటం జరిగింది. ఆయనకి భార్య పిల్లలు, ఆ భార్య ఎంతో బాధపడుతూ ఆనందశిరా గారు, అయ్యా మేమేం పాపం చేశాం, మా ఆయన ఇట్లా సడన్గా చనిపోయాడు అని లభో దిబో అని బాధపడతా ఉందట. నిజంగా కూడా ఆయన కూడా అయ్యో యవ్వన ప్రాయంలో ఆయన చనిపోయాడని బాధపడుతూ ఉంటే దేవుడు ఈయన ఆత్మని అకస్మాత్తుగా తీసుకెళ్ళి ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గర నిలబెట్టడం జరిగిందట. ఆ పోలీస్ ఆఫీసరు మంచి మహిమలో ఉండి, ఇదిగో నేను మంచి స్థానంలో ఉన్నానని మీరు నా భార్య పిల్లలు చెప్పండి, ఓదార్చండి అని చెప్పడం జరిగిందట. ఆ రకంగా ఆయన, ఇదిగో అమ్మా నేను పరలోకంలో మీ ఆయన్ని చూచాను, మంచి మహిమలో ఉన్నాడు, మరి మీరు ఆధారపడవద్దు అని చెప్పి ఆయన ధైర్యం చెప్పడం జరిగిందట. కాబట్టి ఇవన్నీ కూడా సాక్ష్యాలు, రుజువులు, ఎందుకంటే అసలు ఎవరు చూచారు ఇంతవరకు కాలంలో, ఇది ఎవరు చూశారు అసలు అని అనేవాళ్ళు కదా.
నిజంగా కూడా నేను రాసింది ఇప్పుడు ఎక్కడి నుంచి జాన్ బన్యన్ గారి నుంచి రాశా. మరి అంతకుముందు పరలోకం వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరా మనకు తెలీదు. ఇప్పుడు అందుకనే ఇప్పుడు 500-600 సంవత్సరాల క్రితం వెనకున్న వాళ్ళు అయితే ఎవరు చూశారో అనుకోవచ్చు. కానీ ఈ దరిమిలా ఇట్లా చూసి వచ్చిన వాళ్ళు ఉండటం చేత మనం ఎవరు చూశారో అంటానికి వీల్లేదు. ఈ విషయాలు అందరికీ తెలియకపోవడం చేత ఎవరు చూశారో అంటున్నారు. ఇప్పుడు కూడా తెలియక ఎవరు చూస్తామేంటి, ఇంతమంది చూసి వచ్చి వాళ్ళు పుస్తకాలు రాసి ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాయంటే ఆ పుస్తకం ఎవరు చదివారు, మాకెవరు చెప్పారు? ఇది చాలామంది క్రైస్తవుల్లో కూడా నేను విన్నది. మాకెవరు చెప్పారు? బైబిల్లో ఉన్న వాక్యాలు చెప్తారు. ఇప్పుడు 30 సంవత్సరాలుగా మేము చర్చికి వెళ్తున్నాం, 30 సంవత్సరాలుగా బైబిల్లో ఉన్న వాక్యం వింటున్నాం. ఆయన ఆత్మని దేవుడు తీసుకెళ్ళి చూపించారని బైబిల్లో ఉండదు కదా, వాళ్ళు చెప్పరు, మాకు ఎట్లా తెలుస్తుంది అంటున్నారు. అందుకనే దేవుడు అన్నారు, నన్ను నువ్వైతే నీ సాధ్యమైనంత వరకు నువ్వు చెప్పాల్సింది అబ్బాయి, నీ పుస్తకంలో రాయమంటే నా సాక్ష్యం బుక్లో ఎవరెవరు ఏమి చూచిందో మొత్తం రాశా నేను. ఇదిగో నేను ఇవన్నీ చూసిన తర్వాత ఇది వాస్తవం అని గ్రహించాను అని. ఎందుకు? ప్రజలందరికీ తెలియ చెప్పాలని, నేను గ్రహించింది అందరికీ తెలియ చెప్పాలని. ఇప్పుడు టీవీ మీడియా ద్వారా కూడా మరి ఈ సబ్జెక్ట్ పరలోకం నరకంలో చాలా విస్తారంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు కూడా ఈ సబ్జెక్ట్ చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి పూర్వజన్మ అంటూ ఏమీ లేదు, ఉన్న జన్మ ఒకటే. ఈ జన్మ తర్వాత పలాన చోటకి వెళ్తున్నారు మనుషులు అంటే రుజువులు దొరికినాయి. ఇట్లా ఇంకా అనేక మంది ఉన్నాయి. సాధు సుందర్ సింగ్ గారిని దేవుడు తీసుకెళ్ళాడు, పరలోకం నరకం చూపించారు. అలాగే మేరీ బాక్స్టర్ గారు అనే ఆమెను 30 రోజులు ప్రతి రాత్రి తీసుకెళ్ళిపోయి రోజు కొంత ఆ యొక్క నరకంలో భాగాలు చూపించడం జరిగింది. అలాగే 30 రోజులు నరకం, 10 రోజులు పరలోకం, పలానా వాళ్ళు ఉన్నారు. ఇది 1970 ఎప్పుడు జరిగిందని మీరు అనుకుంటారేమో. 100 సంవత్సరాల క్రితం సాధు సుందర్ సింగ్ గారు, 50 సంవత్సరాల క్రితం మేరీ బాక్స్టర్ గారు. సాధు సుందర్ సింగ్ గారు అంటే పంజాబ్ రాష్ట్రం ఇండియా, మేరీ బాక్స్టర్ గారు అంటే అమెరికా. ఆమె ఇప్పుడు 50 సంవత్సరాల క్రితమే తీసుకెళ్ళింది. అలాగే 1989లో ఇప్పటికి 30 సంవత్సరాల పైచిలుకు ఆ ప్రాంతంలో మరి కొలంబియా దేశంలో బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ 7 తీసుకెళ్ళాడు దేవుడు ఆత్మల్ని. 7 ఆత్మల్ని మరి అక్కడక్కడ ఏమేమి చూపించింది మొత్తం అంతా రాశారు. అందులో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు. వాళ్ళు మొత్తం పరలోకం నరకం అనేటువంటి బుక్ రాశారు. ఆ బుక్ అంతా నేను చదివాను. ఆ విషయాలన్నీ నేను గ్రహించడం జరిగింది. సరే ఇంతేనా, ఇంకా ఉన్నారా అంటే ఇంకా ఉన్నారు. ఇప్పుడు మన మధ్య తిరుగుతున్నాయి. ఒక ఆయన ఉన్నాడు, పాల్ ప్రకాష్ గారని, కారంపూడి, ఇప్పుడు పల్నాడు జిల్లా, అది గుంటూరు జిల్లా ఒకప్పుడు. ఆ ఊరిలో ఒక పాస్టర్ గారు ఆయన. ఆయన ఒకరోజు సాక్ష్యం చెప్పాడు యూట్యూబ్లో, నేను చూసా, ఇదిగో దేవుడు నా ఆత్మని దేవుడి దగ్గర తీసుకెళ్ళిపోయాడు. నేను 2-3 రోజులు దేవుడి దగ్గర గోజాడా, నరకానికి నేను వెళ్ళిపోతూ ఉంటే నేను గోజాడిన తర్వాత నన్ను మళ్ళీ బ్రతికించడం జరిగింది అని ఆయన చెప్పాడు. అమ్మో మన కళ్ళ ముందే ఉన్నాడు ఈయన ఎవరు అని చెప్పి ఆయన అడ్రస్ మొత్తం ఇచ్చాడు, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. దాంట్లో వెంటనే ఫోన్ చేశాడు, ఇక అయ్యా మీరు ఎక్కడుంటారు, ఏంటండి, ఇదే పలానా ఊరయ్యా, నేను పాస్టర్, నేను ఇట్లా పరిచయం చేస్తున్నా, నేనే సాక్ష్యం చెప్పింది అని చెప్పాడు ఆయన. ఇటువంటి వాళ్ళని నేను వెళ్ళి ప్రత్యక్షంగా కలవాలని చెప్పి నేను పని కట్టుకుని అక్కడికి వెళ్ళా. ఒకరోజు కారంపూడి ఆయన దగ్గరికి వెళ్ళా, వెళ్ళి మొత్తం విషయాలన్నీ గ్రహించా. అసలు జరిగిన విషయం ఏంటి అంటే, ఆయన కరోనా టైంలో నర్సరావుపేట హాస్పిటల్లో బెడ్ మీద ఉండగా ఐసీయూలో ఉన్నాడు, 2-3 రోజులు కోమాలో ఉన్నాడు. ఈ 2-3 రోజుల్లో ఈ ఆత్మ వెళ్ళిపోయింది, నరకానికి సిద్ధమైపోయిందట ఈయన ఆత్మ. అదంతా ఆయనకు చూపించాడు దేవుడు. పాస్టర్ గారు కదండి, నరకం ఏంటంటే, నరకం ఎందుకు ఉందంటే ఆయన పైకి పాస్టర్ గారే బోధకుడే కానీ ఆయనలో చాలా లోపాలు ఉన్నాయట. హృదయాంతరాలను పరిశీలించే దేవుడు ఆ యొక్క లోపల ఉన్నటువంటి విషయాలు కూడా గ్రహించగలడు. ఆయనలో ఉన్న పాపాలు, చెడ్డ విషయాలు మొత్తం అన్నీ ఆయన దగ్గర లెక్కలుండి ఆయన నరకం లిస్టులో వేసి ఉందట. ఇక నరక దూతల్లోకి రాకపోతే యేసు ప్రభు వారి ఎదురుగానే ఆ నరకంలోకి వెళ్ళాలి. ఎవరైనా పరలోకైనా యేసు ప్రభు గారి, ఈయన అయ్యా నేను పాస్టర్ని, నన్ను లాక్కుపోతున్నారు నరక దూతలు వచ్చి, మీరు నన్ను రక్షించండి రక్షించండి అని అక్కడ గోజాడాడట. ఆయన వెంటనే నీ పాపాలు ఏం చేసావో చూసుకో అని చూపించాడట. ఒక స్క్రీన్ మీద వచ్చినట్టు వస్తున్నాయట ఆయన చేసిన తప్పులు అన్ని, పాపాలన్నీ పైకి బైబిల్ చదువుతున్నాడు, పైకి బోధిస్తున్నాడు, కానీ లోపల ఆయనకున్నటువంటి ఆ చెడు అంతా బయటకు వచ్చేసినాయట. ఇక ఏం మాట్లాడు, అయ్యా నిజమే నేను పాపం చేసిన మాట వాస్తవమే, అయితే నేను జాగ్రత్తగా ఉంటాను, నన్ను బతికించండి బతికించండి అని గోజాడాట. మరి 2-3 రోజులు గోజాడిన తర్వాత, సరే నేను క్షమిస్తున్నా నీకు, ఈసారికి మళ్ళీ బ్రతికిస్తున్నా, మళ్ళీ సరి చేసుకుంటావా, సరే లేకపోతే మళ్ళీ నరకం నీకు తప్పదు అని చెప్పడం జరిగింది. ఆయన ఇక్కడ ఉండగానే, ప్రభువారి దగ్గర ఉండగానే ఆ నరక దూతలు లాక్కుపోతున్నప్పుడు నరకం దూరం నుంచి కనపడుతుందంట. వాళ్ళు అయ్యో అయ్యో అని ఏడుస్తూ ఈయన వినపడుతుందట. ఆ చోటుకి నేను వెళ్ళకూడదని
దేవుణ్ణి బ్రతిమాలాడట. కాబట్టి అది చూశాడు. అలాగే పరలోకం కూడా తీసుకెళ్ళి ఎలాగో వచ్చావు కాబట్టి పరలోకం చూపిస్తా రమ్మని దేవుడు పరలోకం కూడా చూపించి నిన్ను బ్రతికిస్తున్నా ఇప్పుడు, నువ్వు దేశం అంతా చెప్పు నువ్వేం చూసిందని చెప్పడం జరిగిందట. కాబట్టి ఆయన వచ్చి మొత్తం అంతా సాక్ష్య రూపంలో చెప్తా ఉన్నాడు. అప్పుడు నేను అడిగా వాళ్ళ భార్యను అడిగా పాస్టర్ గారిని, అమ్మా ఆ యొక్క బెడ్ మీద ఐసీయూలో ఉండగా 3 రోజులు ఏం జరిగింది నువ్వు చెప్పండి. అయ్యా ఇదంతా నిజమే, ఈయన ఆత్మ పరలోకం వెళ్ళిన మాట వాస్తవమే, ఎందుకంటే ఇక్కడ శరీరం నుంచి మాటలు వచ్చినాయి. అప్పుడు ఏమని మాటలు వచ్చినాయి అంటే, అయ్యా నన్ను రక్షించండి, నేను తప్పులు చేశా, నేను పాస్టర్నైనా కొన్ని తప్పులు చేశా, నన్ను వదిలేయండి, నన్ను ఈసారి బ్రతికించండి అని ఆ మాటలు అక్కడ అంటున్న మాటలు ఇక్కడ నోట్లోంచి వచ్చినాయి. మేమంతా కంగారు పడి ఏంటి ఈ నోట్లోంచి మాటలు వస్తున్నాయి అని చెప్పి మా పాస్టర్ గారికి ఫోను కలిపి ఆయనకి ఈ శబ్దం వినిపించాం. ఆయన కూడా, అమ్మా మీ ఆయన ఆత్మ అక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడ ఈయన స్పృహలో ఉన్న ఆత్మకి అక్కడికి వెళ్ళింది, కాబట్టి అక్కడ ఫైటింగ్ జరుగుతుంది, నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, మరి దేవుడు బ్రతికిస్తాడో లేదో చూద్దామన్నారు. 2-3 రోజుల తర్వాత ఆయన ఆత్మలు ఇక్కడ పెట్టిన తర్వాత, అయ్యా నేను వెళ్ళాను, నరకం అంతా చూచాను, దేవుడిని బ్రతిమాలాను, 3 రోజుల తర్వాత నన్ను తీసుకొచ్చాడని ఆయన చెప్పడం జరిగిందట. ఈ విషయాలన్నీ వాళ్ళ భార్య చెప్పింది నాకు. కాబట్టి ఆయన చెప్పడం, ఆయన భార్య చెప్పడం అంత విన్న తర్వాత నాకు ఆశ్చర్యం, ఇటువంటి సాక్ష్యాలు ఎక్కడ లేవు అనుకుంటున్నామే, ఇంత గొప్ప సాక్ష్యం ఉందా అని చెప్పేసి నేను అంత గ్రహించి అనేక మందికి నేను చెప్పడం జరిగింది. ఆయన ఫోన్ నంబర్ కూడా ఉంది, ఎవరైనా కావాలంటే నోట్ చేసుకోండి, ఆయన అడగవచ్చు, ఆయన దగ్గరికి వెళ్ళవచ్చు, నేను వెళ్ళినట్టు మీరు నిర్ధారణ చేసుకోవచ్చు. నిర్ధారణ కోసం ఖచ్చితంగా నరకం ఉంది, పరలోకం ఉంది, తప్పు చేసిన వాడు నరకానికి వెళ్ళిపోతాడంట. ఆయన ఫోన్ నంబరు 9000-9794-64 9000-9794-64 పాస్టర్ పాల్ ప్రకాష్ గారు కారంపూడి పరిచర్య చేస్తున్నాడు ఆయన, ఆయన సాక్ష్యం చెబుతున్నాడు. కాబట్టి ఉంది అంటే ఇంతకంటే రుజువులు మనకి ఇంకేం కావాలి, ఇంత గొప్ప రుజువులన్నీ సేకరించడం జరిగింది. ఇది ఒకటే కాదండు, అనేకమంది మరి ఇంకా అనేకమైనటువంటి భక్తుల చరిత్రలు నేను చదవటం జరిగింది. ఈ ఒకటని నేను చెప్పలేను కానీ, అలాగే సాధు జాన్ గారు అని ఇప్పటికీ 100 సంవత్సరాల క్రితం జీవించాడు, గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఐనువోలు అనే గ్రామం 15 కిలోమీటర్ల దూరం మంగళగిరి నుంచి. నేను పనిగట్టుకు అక్కడికి వెళ్ళి ఆయన చరిత్ర ఏంటి, ఆయన జీవిత చరిత్ర నేను చదివా. ఒక ఆయన ఉన్నారు శాంసన్ గారని విజయవాడలో, ఆయన చిన్నపిల్లాడప్పుడు ఈ యొక్క సాధు జాన్ గారి ఒళ్ళో పెరిగాడట. ఆయన ఇచ్చిన బుక్ ఆధారం చేసుకుని నేను ఆయన చెప్పిన మాటలు ఆధారం చేసుకుని ఆ ఊరు నేను వెళ్ళిపోవడం జరిగింది. మరి ఆయన చూచిన వాళ్ళు అప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు, ఇప్పుడు ముసలాళ్ళు అయి ఉన్నారు. ఆ ఊర్లో ఆయన చూచిన వారిలో జరిగిన సంఘటనలన్నీ, మరి దేవుడు ఎన్నిసార్లు ఆయన ఆత్మను తీసుకెళ్ళింది, ఏమేమి పనులు చేసింది, మొత్తం అంతా ఆయన చరిత్రలు నేను చూశా. కాబట్టి ఇట్లా అనేక మంది జీవిత చరిత్రల ద్వారా ఈ దేవుడు నరకము పరలోకము చూపించగలిగిన దేవుడు ఉందని రాయటమే కాదు, చూపించగలిగిన దేవుడు. మరి ఈ విషయం గురించే మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, ఆయనకి నరకానికి రాసిపెట్టి ఉంది కదండి, రాసిపెట్టి ఉన్నప్పుడు ఆయన మళ్ళీ ఎందుకు బ్రతికించాడంటే, బ్రతికించే అధికారం ఆయనకు ఉంది, ఆయన బ్రతికిస్తాడు ఎప్పుడు గోజాడినప్పుడు. ఆ వాక్యం ఒక్క వాక్యం మీకు చెప్పేసి లోకాసువార్త 13వ అధ్యాయం, అప్పుడు ఏమన్నా అంటే, ఆయన మీరు ఒక ఆయన దగ్గరకు వెళ్ళి ఇంటి యజమానుడి దగ్గరికి వెళ్ళి ఇంటి వారి తలుపు తట్టి తలుపు తీయండి తలుపు తీయండి అంటే, నేను నిద్రపోతున్నాను ఇప్పుడు తలుపు తీయను అంటాడు. అప్పుడు మీరు అదే పనిగా తలుపు తీయండి అయ్యా తలుపు తీయండి అని 4-5 సార్లు కొడితే అప్పుడు ఆయన తలుపు తీస్తాడు. ఎందుకు అంటే ఇన్నిసార్లు కొడుతున్నాడు కదా, ఫోన్లే నా నిద్ర భంగం అయితే అయ్యింది అని చెప్పి తలుపు తీస్తాడు అని చెప్పడం జరిగింది. ఎక్కడ? లోకాసువార్త 13వ అధ్యాయము 25వ వచనంలో. ఆ వచనం ఏంటి అంటే, ఎందుకంటే నేను దయ తలుస్తా అప్పుడప్పుడు, పాల్ ప్రకాష్ గారు మీరు దయ తెలిసిన అవసరం ఏంటండి అడిగాడనుకో, మరి నరకానికి వెళ్ళేవాళ్ళు అందరూ అడుగుతారుగా, అడిగితే అందరిని బ్రతికించవచ్చుగా, అందరినీ బ్రతికించడు, ఎవరినే బ్రతికించడు. కానీ ఎక్కడన్నా ఒక సందర్భంలో ఆయనకు అధికారం ఉంది, పోన్లే ఈయన బతికిద్దాం, బతికించి అనేక మందికి చెప్పమందాం అనే అధికారం ఆయనకు ఉంది, కాబట్టి ఆయన బ్రతికించాడు. ఎందుకు బ్రతికించాడని పాల్ ప్రకాష్ గారిని మిగతా వాళ్ళని ఎందుకు బ్రతికించలేదు అని మీరు అంటాకి వీల్లేదు. ఆయన ఇష్టం, ఆయన చెప్పాడు కదా, నేను సృష్టికర్తను, నా ప్రణాళిక ప్రకారం ఏం చేయాలో చేస్తా. అనేక సార్లు గోజాడాడు నా దగ్గర, పాస్టర్గా బతికానయ్యా తప్పు అయిపోయింది అయ్యా మమ్మల్ని ఈసారి క్షమించమని, ఆయనకు క్షమించడానికి వీలైంది చేశాను,
అని చెప్తాడు. కాబట్టి పాల్ ప్రకాష్ గారిని బ్రతికించడానికి ఈ ఒక్క వాక్యం కూడా మనం ఆధారంగా చేసుకోవచ్చు. ఇదిగో గోజాడి గోజాడి చేస్తున్నప్పుడు ఇంటి యజమాని ఎలా లేచైతే చేస్తాడో అలాగే నన్ను ప్రార్థన ప్రాదేయకంగా పడినప్పుడు నేను కొన్ని పాపాలు క్షమించడానికి వాళ్ళ మొర ఆలకించడానికి అవకాశం ఉంది. నేను కరుణామయుడిని, నేను ఎవరు ఎందు కనికర పడదలుచుకున్నా వాళ్ళ ఎందుకు కనికర పడతా, అంతే, నేను సృష్టికర్తని, నేను కనికర పడదలుచుకున్నా పలానా ఆయన మీద కనికర పడ్డా, మళ్ళీ ఈసారి తప్పు చేస్తే మళ్ళీ ఖచ్చితంగా అతను నరకానికి వెళ్తాడు, ఈసారి కనికర పడను ఇక అని చెప్తున్నాడు. కాబట్టి ఇటువంటి ఆధారాలన్నిటితోటి మనం ఈ యొక్క పరలోకము నరకం అనేది ఉంది, జన్మలంటూ లేవు, దేవుడి యొక్క సృష్టిలో ఇదంతా జరుగుతుందని మనం గ్రహించాము. అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ సబ్జెక్టులోనే క్రియాఫలాన్ని ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళకి ఇచ్చేది ఈయనే, బైబిల్ గ్రంథంలో దేవుడే. అది ఒకళ్ళ కర్మ సిద్ధాంతం అనేది వాళ్ళు సిద్ధాకరించుకొని ఇంకేం చేయని ఇంకోం చేయని ఇచ్చింది మటుకు ఈయనే, ఇదిగో నేను ఇచ్చానని ఇంక ఏ దేవుడు ఎవరు చెప్పలేదు. జరుగుతూ చూస్తున్నారే తప్ప నేనే చేశాను, ఇట్లా చేసిన దేవుడు ఈయన ఒక్కడే. దానికి అనేకమైన రిఫరెన్స్లు ఉన్నాయి, ఆ రిఫరెన్స్లన్నీ నెక్స్ట్ ఎపిసోడ్కి తీసుకెళ్దాం. ఇప్పటికైతే ఈ 140 ఎపిసోడ్ ముగించుకుందాం. దేవుడి యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దీవించును కాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా, మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు ఈ 140 ఎపిసోడ్ కూడా తగిన నడిపింపు దయచేశారు. మీరే నా నోటి ద్వారా మాట్లాడారు, అలాగే ప్రభు వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి వారు ప్రభు గ్రహించు శక్తిని దయచేశారు. ఈ విజ్ఞానం ఆధారంగా అనేక మందిని వెలిగించులాగా వారిని ప్రభువ ప్రోత్సహించి ఆశీర్వదించడం ప్రార్థన. నిరంతరం మీ కృపను ప్రభువ మా అందరి మీద విస్తరింపజేసి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసునామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరచుకుంటాను. వందనాలు.